హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పిల్లర్స్ వేసేటప్పుడు ముందుగా మనకి మార్కింగ్ చేసుకుని స్టార్టర్స్ అనేవి వేస్తారు. ఈ స్టార్టర్స్ అనేవి ఎందుకు వేసుకోవాలి, ఈ స్టార్టర్స్ వేసుకోకపోతే మనకి జరిగే నష్టం ఏంటి, వేసుకుంటే కలిగే లాభాలు ఏంటి, ఈ స్టార్టర్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఇక ముందుగా ఈ స్టార్టర్స్ అనేవి మనకి ఎప్పుడు వేస్తారంటే ఫ్రెండ్స్, ఇవి మనకి బిల్డింగ్ పైన మనకి పిల్లర్స్ అనేవి రేస్ చేసుకునేటప్పుడు పిల్లర్స్కి స్టార్టింగ్లో అయితే వేస్తారు. అలాగే మనకి కింద బిల్డింగ్స్ కట్టుకుంటున్నట్లయితే ఆ కింద బిల్డింగ్స్లో కూడా మనకి స్టార్టింగ్లో ప్లింత్ బీమ్ అనేది వేస్తాం కదా. ఈ ప్లింత్ బీమ్ వేసిన తర్వాత దానిపైన మార్కింగ్ చేసుకొని ఫస్ట్ స్టార్టర్స్ అనేవి వేస్తారు. అసలు ఈ స్టార్టర్స్ అనేవి ఎందుకు వేసుకోవాలి అన్నట్లయితే, జనరల్గా మనకి ఏంటంటే పిల్లర్స్ అనేవి పర్ఫెక్ట్గా రావటం కోసం ఫస్ట్ వచ్చేసి మనకేంటంటే మార్కింగ్ అనేది చేసుకుంటారండి. మనకి నిలువులు, అడ్డాలు, దారాలు పట్టుకొని కరెక్ట్గా మనకి ఏ రూమ్ సైజు ఎంత ఉందో కొలతలు పెట్టుకొని మరి ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకుంటాం. మార్కింగ్ చేసుకొని కింద సున్న వాళ్ళకి వేసి పిల్లర్ చుట్టూ కూడా మనకి దారాలు అనేవి తడతారు. అలా దారాలు తట్టిన తరువాత జనరల్గా ఈ స్టార్టర్స్ అనేవి పోయకుండా దాని మీద బాక్సులు అనేవి పెట్టి పిల్లర్స్ అనేవి పోస్తూ ఉంటారు. అలా బాక్స్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మార్కింగ్ చేసిన కింద పచ్చిగా ఉంటుంది కాబట్టి ఈ మార్కింగ్ చేసింది పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే బాక్స్ అనేది అటు ఇటు జరిపి తోకాలకి వేసుకోవాలి కాబట్టి అట్లా జరిపేటప్పుడు ఏంటంటే ఈ కింద మార్కింగ్ అనేది పోతుంది. అప్పుడు మనకి బాక్సులు అనేవి కొంచెం అటు ఇటుగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అలా జరిగిపోయి మనకి కొలతలకి కొంచెం తేడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం ఎంత ఒకవేళ తేడా అనేది రాకుండా మనం చూసుకోవాలన్నా సరే అక్కడ వచ్చేసి మనకి ఏంటంటే బాక్సులు అన్నీ కూడా ఫిట్ చేసుకొని తోకాలు వేసుకొని మళ్ళీ కొలతలు పెట్టుకొని చాలా పని అనేది చాలా ఆలస్యం అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా మనకి స్టార్టింగ్లోనే దారాలు ఇవన్నీ తట్టేసుకున్నప్పుడు ఈ స్టార్టర్స్ అనేవి మనకి మూలమట్టానికి కరెక్ట్గా అయితే ఉంటాయండి. ఇలా మూలమట్టానికి ఉండే ఈ స్టార్టర్స్ మనకి ఇనప బద్దెలు ఉంటాయి. ఈ ఇనప బద్దెలు అనేవి పెట్టేసి మనకి దీని మీద మనకి ఒక రెండు అంగుళాల మందంలో కాంక్రీట్ అనేది ఫస్ట్ వేసుకొని తరువాత అది మొత్తం ఆరిపోయిన తర్వాత మరుసటి రోజున మనం వీటికి బాక్సులు అనేవి ఫిట్ చేసి మనం వాటికి తూకాలు చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. కొలతలకు కూడా ఒకసారి చూసుకుంటే ఎందుకైనా మంచిది, సరిపోతుంది అన్నమాట. కొలతలకి అలాగే తూకాలకి మనకి ఆలస్యం కాకుండా పని అనేది తొందరగా జరగాలంటే మాత్రం ఈ స్టార్టర్స్ అనేవి ముందుగా మనం వేసుకోవాలి. అలాగే కొలతలు అనేవి మనకి రూమ్ కొలతల్లో కొంచెం కూడా ఒక హాఫ్ ఇంచ్ కూడా తేడా రాకుండా పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ స్టార్టర్స్ అనేవి వేసుకోవటం మంచిదండి. అలాగే స్టార్టింగ్లోనే మనకి ఏంటంటే మార్కింగ్ చేసుకున్నప్పుడే ఏ పిల్లర్ అవుట్ అయిందో, ఏ పిల్లర్ కరెక్ట్గా ఉందో అనేది మనకి తెలుస్తుంది. అలా అవుట్ అయిన పిల్లర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని రాడ్ బిల్డింగ్ మెషిన్లు పిలిచినట్లయితే వాళ్ళు లివర్స్ అవి పెట్టేసి రాడ్ని సెంటర్ పొజిషన్కి వచ్చేటట్లు ముందుగా కిందగా ఒత్తడం జరుగుతుంది. ముందుగా అట్లా ఒత్తించుకొని తర్వాత అక్కడి నుంచి మనం పిల్లర్ కరెక్ట్గా మనకి చుట్టూ కూడా కవరింగ్ అనేది కరెక్ట్గా ఉండేటట్లు చూసుకొని అప్పుడు మనం పిల్లర్ అనేది మనం స్టార్టర్ అనేది పోసుకొని అక్కడి నుంచి మరుసటి రోజు పిల్లర్ అనేది మనం బాక్స్ పెట్టేసి పోసుకున్నట్లయితే వర్క్ అనేది పర్ఫెక్ట్గా జరగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం ఇంజనీర్లు ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయిన బిల్డింగ్స్లో కంపల్సరీ ఈ స్టార్టర్స్ అనేవి పోయిస్తూ ఉంటారు. మనం జనరల్గా మనం ఇళ్లలో కట్టుకునే నార్మల్గా మేస్త్రిని కన్సల్ట్ అయ్యి వాళ్ళ చేత కట్టించుకుంటూ ఉంటాం కదా, వాళ్ళు ఏంటంటే కొంచెం అటు ఇటుగా మేము దగ్గరుండి చూసుకుంటాంలేండి అనే ఉద్దేశం మీద వాళ్ళు ఏంటంటే నార్మల్గా పోయించేసుకుంటూ ఉంటారు. కానీ మనం ఈ స్టార్టర్స్ అనేవి వేయించుకొని వర్క్ అనేది చేయించుకోవటం పర్ఫెక్ట్ వర్క్ అయితే అవుతుందన్నమాట. అలాగే ఇంజనీర్ గారు కూడా ఈ వర్క్ని ఫస్ట్ చేసుకొని తర్వాత పిల్లర్స్ అనేవి రేస్ చేసుకోండి ఆయన కూడా సలహా అనేది ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఈ స్టార్టర్స్ వేసుకోవడం వల్ల మనకి కంపల్సరీ మన బిల్డింగ్ యొక్క మార్కింగ్, పిల్లర్స్ యొక్క మార్కింగ్ అనేది ముఖ్యంగా పోకుండా పర్ఫెక్ట్గా అయితే మనకి రావడం జరుగుతుందన్నమాట. ఇల్లు మొత్తానికి మనకి స్ట్రాంగ్గా ఉండేది బేస్, మనకి బేస్ అనేది కంపల్సరీ పిల్లర్సే కాబట్టి ఈ పిల్లర్స్ విషయంలో మట్టికి నిర్లక్ష్యం అనేది చేయకండి. కంపల్సరీ స్టార్టర్స్ అనేవి వేసుకొని తర్వాత మీరు చేయించుకుంటే మంచిది. ఒకవేళ స్టార్టర్స్ అనేవి వేయించుకోలేకపోయినట్లయితే ఈ మార్కింగ్ అనేది ఫస్ట్ మార్కింగ్ అనేది తట్టేసుకొని ఆ రోజు గ్యాప్ ఇచ్చి మరుసటి రోజున మీరు బాక్సులు అనేవి పోసుకున్నట్లయితే మీకు కొంచెం పర్ఫెక్ట్గా అయితే రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. రెండు విధాలా కూడా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ స్టార్టర్ యొక్క సైజెస్ అనేవి మనకి అనేక రకాలుగా ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు 9x9 పిల్లర్ అనేది వేసుకుంటున్నట్లయితే మనకి అదే సైజులో దీన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి 9x12 సైజులో వేసుకునే పిల్లర్ కూడా
దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే మనకి 9x18 inches పిల్లర్ అనేది వేసుకుంటాం, అంటే అడుగు అడుగున్నర సైజులో పిల్లర్ అనేది వేసుకుంటాం. వాటికి కూడా స్టార్టర్ అనేది దీనికి అటాచ్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే బోల్ట్స్ అనేవి పెడతారు కదా, వీటిల్లోనే హోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట సైజుల వారీగా. ఆ విధంగా వీటిని సైజులు అనేవి అడ్జస్ట్ చేసుకొని మనకి స్టార్టర్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి పిల్లర్స్ అనేవి వేసుకునేటప్పుడు మనకి బాక్స్ అనేది పెట్టి ఆ బాక్స్కి తూకం కోసం అటు ఇటు మనకి బేస్ అవ్వకుండా అంటే బెసకుండా ఉండడం కోసం రాళ్ళు అనేవి పెడతాం. అప్పుడు ఆ కింద ఏంటంటే కొంచెం గ్యాప్స్ అనేవి వస్తాయి. మనం పైనుంచి కాంక్రీట్ వేసి దాన్ని గూర్చేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కిందన్న గ్యాపుల్లో నుంచి కాంక్రీట్ అనేది బయటికి కారిపోతూ ఉంటుంది అనమాట. అలా కారిపోవడం వల్ల మనకి పిల్లర్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గుతుంది. అలాగే మనకి అక్కడక్కడ మనకి పిల్లర్స్ మీరు గమనించినట్లయితే కొంచెం పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయినట్లు వస్తూ ఉంటుంది అనమాట. ఇలా మనకి రావడానికి కారణం కూడా ఈ స్టార్టర్లు అనేవి లేకుండా మనం పిల్లర్స్ వేసుకోవడమే. అలాగే పెద్ద పెద్ద పిల్లర్స్ వేసేటప్పుడు కూడా పైనుంచి వైబ్రేటర్ అనేది పెడతారు. ఇలా వైబ్రేటర్ పెట్టేటప్పుడు ఈ స్టార్టర్స్ లేకపోయినట్లయితే దానిలో నుంచి లోపల నుంచి మనకి కాంక్రీట్ అనేది బయటకి కారిపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఈ స్టార్టర్స్ అనేవి మనకి నిరోధించడానికి కూడా మనకి ఉపయోగపడతాయి అనమాట ఈ స్టార్టర్స్ అనేవి. సో ఈ స్టార్టర్స్ వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటో మీకు అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.